ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందిన నీలం సాహ్ని రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ గా ఖరారయ్యారు. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం ఆ బాధ్యతలో పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలో కొత్తగా నియామకం కోసం నీలం సాహ్నితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ప్రేమచంద్రారెడ్డి, శామ్యుల్ పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా నీలం సాహ్ని పేరును గవర్నర్ ఖరారు చేశారు. కాగా 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన నీలం సాహ్ని 2019 నవంబర్ 17 నుంచి 2020 డిసెంబర్ వరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం కేబినెట్ హోదాలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులుగా కొనసాగుతున్నారు. అయితే ఎస్ఈసీ పదవి చేపట్టే నాటికి ఆమె ఈ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాగా రాష్ట ఎన్నికల కమిషనర్గా ఓ మహిళ నియమితులవ్వడం ఇదే తొలిసారని అధికార వర్గాలు వెల్లడించాయి.